హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి వచ్చి చల్ల మిరపకాయలు అండి, మజ్జిగ మిరపకాయలు కూడా అంటారు. చాలా అయితే బాగుంటాయండి. ఇవి మనము పప్పుచారు చేసుకున్నప్పుడు పాపడాలు పెట్టుకుంటారు కదా, ఇలా సైడ్ డిష్గా ఇవి చేసుకొని తింటే అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సాంబార్లో, రసంలో చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇలా మనము ఈ కాలంలో, ఎండాకాలంలో చేసుకుంటే సంవత్సరం పాటు అయితే నిలువ ఉంటాయండి. ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. వర్షాకాలంలో అయితే ఇంకా మనం వర్షాలు పడేటప్పుడు ఇలా ఫ్రై చేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటాయండి. ఇప్పుడు చూద్దాము ఆ ప్రాసెస్. ఇలా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ బజ్జీ మిర్చిని తీసుకొని, ఇలా 1/2 కేజీ పెరుగు అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని సీడ్స్ అయితే అసలు తీయకూడదు. ఇలా అన్నీ ఇట్లా కాట్లు అయితే పెట్టుకోవాలి. ఇది 1/2 కేజీ పెరుగుని ఇందులో అయితే వేసి ఇలా వాటర్ అయితే లూజ్గా చేసుకోవాలండి. వాటర్ పోసి ఇలా పెరుగుని లూజ్గా చేసుకొని మనం మజ్జిగలాగా ఇలా అయితే చేసుకోవాలి. ఇలా మజ్జిగలాగా చేసుకున్న ఈ పెరుగులో సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. చాలామంది పసుపు కూడా వేస్తారు, మేమైతే ఉప్పే వేసాను. ఇంకా దీంట్లో మనం కట్ చేసుకున్న ఈ బజ్జీ మిర్చిని ఇందులో ఫుల్గా అయితే ఇలా నానేంత వరకు ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నానిపోవాలి లోపల వరకు. ఇలా నానిన తర్వాత ఇలా మూత అయితే పెట్టుకొని 12 అవర్స్ తర్వాత మనము, నెక్స్ట్ డే మార్నింగ్ ఎండ ఉంటుంది కదా, ఆ ఎండలో అయితే ఇలా ఆరబెట్టుకోవాలి ఇవి. ఇలా ఈ ప్రాసెస్ అంతా నైట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఇలా ఎండలో అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఒక ట్రేలో కానీ ప్లేట్లో కానీ కవర్ పైన కానీ ఇలా వేసి ఎండలో అయితే పెట్టుకోవాలి. చూడండి, నేనైతే ఇలా ఆరబెట్టుకున్నాను. చాలా వరకు అయితే ఎండ బాగా ఉందండి. ఇలా 2 ప్లేట్స్లో అయితే ఇలా పెట్టుకున్నాను. ఈవినింగ్ వరకు చూడండి ఎలా కలర్ మారిపోయాయో. మార్నింగ్ చూస్తే ఎలా ఉంది, ఈవినింగ్ వరకు చాలా వరకు మారిపోయాయి. ఈ ఎండకి ఇంకా 3-4 డేస్లో అయితే ఎండిపోతాయి అన్నమాట. ఇది డే 1 కదా, చూడండి మీకు చూపిస్తున్నాను. డే 1లో అయితే ఇలా ఉన్నాయి. మనం మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి ఇలా మజ్జికలో అయితే మళ్ళీ వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ అండి, మనం మార్నింగ్ ఎండలో పెట్టాలి, ఈవినింగ్ తీసుకొచ్చి మళ్ళీ పెరుగులో వేసి పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలానే ప్లేట్లో అయితే పెట్టేసి ఎండ పెట్టుకోవాలండి. ఇది 2nd డే అనమాట. చూడండి, ఇలా అయితే నేను 5 డేస్ వరకు ఇలా ప్రాసెస్ అయితే చేశాను. తీసుకొచ్చి వేయడం, మళ్ళీ ఆరపెట్టడం, ఇలా 5 డేస్ ప్రాసెస్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది 5 డేస్ తర్వాత చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. ఇలా చేసుకున్న చల్ల మిరపకాయలు మనము ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. పప్పుచారు చేసుకున్నప్పుడు, రసం చేసుకున్నప్పుడు, పెరుగన్నం తినేటప్పుడు ఈ చల్ల మిరపకాయలు ఇలా ఫ్రై చేసుకొని నంచుకొని తింటే చాలా అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అసలుకి చాలా చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.